హే గాయ్స్, ఎలా ఉన్నారు? వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. యాక్చువల్గా ఇది న్యూస్ ఛానల్ సంబంధించి చేస్తున్న వీడియో కాబట్టి మనకి స్ట్రైక్ పడే అవకాశం, లేకపోతే వీడియో డిలీట్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో మీకు వీలైనంత త్వరగా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే సేమ్ వీడియోని ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి క్రాంతి అండర్స్కోర్ బ్లాగర్. ఇన్ కేసు ఇక్కడ డిలీట్ అయిపోయినా మీరు అక్కడ చూడొచ్చు. అండ్ ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్లో మనల్ని ఫాలో కాకపోతే ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉంటే అడగండి. చాలా సంవత్సరాల క్రితం రేడియోలో ఆకాశవాణి అని న్యూస్ వచ్చేది. అండ్ టీవీస్ వచ్చాక దూరదర్శన్లో న్యూస్ వచ్చేది. దూరదర్శన్లో అయితే శాంతి స్వరూప్ అని ఒక ఆయన న్యూస్ చెప్పేవారు. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. ఆయన వాయిస్ ఎలా ఉండేదంటే, ఇప్పటికీ నా మైండ్లో ఆయన వాయిస్ ఉంది, అంత పవర్ఫుల్గా ఉండేది. ఉత్తరాఖండ్ ఆందోళనకారులపై జరిగిన అత్యాచారాల సంఘటనకు సంబంధించిన దర్యాప్తుని ఒక నెల రోజుల్లోపుగా పూర్తి చేయవలసిందిగా అలహాబాద్ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడా రేడియోలో ఆకాశవాణి వార్తలు వస్తున్నాయి. మా తాతయ్య లాంటి వాళ్ళు ఎవరో కొంతమంది చూస్తూ ఉన్నారు. అయితే ఈ ఆకాశవాణి దూరదర్శన్ గురించి ఎందుకు చెప్పానంటే, ఆ రోజుల్లో వాళ్ళు ఫాలో అయ్యేది ఒరిజినల్ జర్నలిజం. అది వాల్యూ బేస్డ్ జర్నలిజం అండ్ పక్కా ట్రూత్ జర్నలిజం. వస్తారు, సుత్తి లేకుండా సూటిగా న్యూస్ చెప్తారు, వెళ్ళిపోతారు. సింపుల్, చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు చెప్పేది కొంచెం సేపు అయినా మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. అంత బాగా న్యూస్ చెప్పి వెళ్ళిపోతారు. అసలు జర్నలిజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేద్దాం. జర్నలిజం ఎయిమ్స్ టు హెల్ప్ ది ఆడియన్స్ మేకప్ దేర్ ఓన్ మైండ్ అబౌట్ ఏ స్టోరీ, ప్రొవైడింగ్ ద ఫ్యాక్ట్స్ ఎలోన్ అండ్ దెన్ లెట్టింగ్ ఆడియన్స్ ఇంటర్ప్రిట్ దోస్ ఆన్ దేర్ ఓన్. సో జర్నలిజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ ప్రజల ముందు పెట్టాలి. సో ప్రజలు డిసైడ్ అవుతారు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదని. అంతేకాని జర్నలిస్టులు వాళ్ళ ఒపీనియన్ని జనాల మీద రొద్దకూడదు. దేర్ జాబ్ ఈజ్ జస్ట్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ లెట్టింగ్ ఆడియన్స్ ఇంటర్ప్రిట్ దోస్ ఆన్ దేర్ ఓన్. కానీ ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ జరుగుతుంది. ఒక ఇన్సిడెంట్ జరిగితే మీడియా వాళ్ళే జనాలకు చెప్తారు, ఈ ఇన్సిడెంట్ని మీరు ఇలాగ అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళు చేసిన తప్పిది, వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని వాళ్ళ ఒపీనియన్ని జనాల మీద రుద్దేస్తారనమాట. మీరు గమనిస్తే అప్పుడప్పుడు మనకి ఈమెయిల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తూ ఉంటాయి. మీరు 5 కోట్లు లాటరీ గెలిచారు, 10 కోట్లు లాటరీ గెలిచారు అని మెసేజ్లు వస్తాయి. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే, మీకు 5 కోట్లు కావాలంటే ఫస్ట్ మీరే 10 లక్షలు మాకు కట్టాలి అని అడుగుతారు. ఇది మీరు నమ్ముతారా? నేను నమ్మను, మీరు నమ్మరు, ఈ ప్రపంచంలో ఎవ్వరు నమ్మరు. కానీ ఫ్రెండ్స్, మన ఇండియాలో చాలామంది ఇలాంటి స్కాములు నమ్మి 650 కోట్ల రూపాయలు నష్టపోయారు. అంటే మనం నిద్రలో కూడా నిజమని నమ్మలేని స్కామ్స్ని నిజమని నమ్మే ప్రజలు మన ఇండియాలో చాలామంది ఉన్నారు. మరి అలాంటి ప్రజలకి మాయమాటలు చెప్పి ఓట్లు సంపాదించడం ఎంత ఈజీయో మీరు ఆలోచించండి. వాళ్ళని ఎంత ఈజీగా ఫేక్ న్యూస్లతో మ్యానిపులేట్ చేయొచ్చో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. సో గైస్, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. ఆ నాలెడ్జ్ ఊరికే ఉంచుకోవడం ఎందుకు, దాన్ని యూస్ చేసి మనీ ఎర్న్ చేయడానికి మీకు మంచి యాప్ గురించి చెప్తాను, అదే ప్రోబో. ఈ యాప్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకొని నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు అండ్ అదే టైంలో మనీ కూడా ఏం చేయొచ్చు. ఎలాగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ప్రోబో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాటగిరీస్ని సెలెక్ట్ చేసుకోండి, లైక్ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, మూవీస్, పాలిటిక్స్, క్రిప్టో. లైవ్ ఈవెంట్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, మీరు సింపుల్గా ఎస్ ఆర్ నో అనేది చూస్ చేయాలి. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన దానికంటే డబుల్ అమౌంట్ మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ డెమో చూపిస్తాను చూడండి. గ్లెన్ మ్యాక్స్వెల్ టు స్కోర్ 100 or more runs ఇన్ 4th T20 వర్సెస్ శ్రీలంక. లాస్ట్ మ్యాచ్లో 26 balls కి 39 కొట్లంట. నా గెస్ అయితే 100 కొట్టడు అనుకుంటున్నా, సో ఐ చూస్ నో. ఇప్పుడు నా ఆన్సర్ కరెక్ట్ అయితే నాకు ప్రాఫిట్ వస్తుంది. ఇలా మీ ఒపీనియన్ కూడా చూస్ చేసుకోవచ్చు, డిపెండ్ ఆన్ యువర్ ఎనాలిసిస్. అన్ని కేటగిరీస్లో 1000 క్వశ్చన్స్ ఉంటాయి. యూపీఐ ద్వారా చాలా ఈజీగా మనీ విత్డ్రా చేసుకోవచ్చు అండ్ డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. నా లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు 25 రూపీస్ ఫ్రీగా వస్తాయి. ఆ 25 రూపీస్తోనే మీరు ప్రోబోలో ట్రేడ్ చేయొచ్చు. సో డౌన్లోడ్ ప్రోబో నౌ, లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. అన్బయాస్డ్గా ఉండాల్సిన న్యూస్ ఛానల్స్ ఈ రోజుల్లో అమ్ముడిపోయాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కో న్యూస్ ఛానల్ వాళ్ళకి నచ్చిన పార్టీకి లేకపోతే డబ్బులు ఇచ్చిన పార్టీకి సపోర్ట్ చేస్తాయి. ఆ పార్టీ వాళ్ళు తప్పు చేసినా కానీ దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తారు. చిన్న మంచి పని చేసినా చాలు రోజంతా అదే చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని తెలుగు న్యూస్ ఛానల్ పేర్లు చెప్తాను, బట్ పేర్లు మార్చి చెప్తాను, మీరే అర్థం చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి
బక్షి టీవీ, వైఎస్ఆర్సీపీకి ఫుల్ సపోర్ట్, అఫ్ కోర్స్ అది వైఎస్ఆర్సీపీది అనుకోండి. సెకండ్ వచ్చేసరికి ఓబిఎన్ ఆంధ్ర లైట్, టీడీపీ సపోర్ట్. థర్డ్ వచ్చేసరికి టీవీ అంజు, టీడీపీ సపోర్ట్. ఈనాడు టీడీపీ సపోర్ట్. 99 టీవీ జనసేన సపోర్ట్. ఇంకో అద్భుతమైన ఛానల్ ఉంది, దాని పేరు టీవీ 3x3. ఈ ఛానల్ స్పెషాలిటీ ఏంటంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. చాలా తెలివైన న్యూస్ ఛానల్. ఇన్ కేస్ నేను ఏదైనా ఛానల్ మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్లు చెప్పండి. ఇంకా డిబేట్స్ పెడతారు, అవి డిబేట్స్ లేకపోతే షౌటింగ్ కాంపిటీషన్స్ అర్థం కాదు. వచ్చిన వాళ్ళు కూడా ఎంత బాగా అరిస్తే అంత బాగా కనిపిస్తాం అనుకుంటారేమో, వచ్చిన కాడి నుంచి అరిసేదే పని. పనికొచ్చే టాపిక్ మీద డిబేట్స్ చేయరు, టీఆర్పీ రేటింగ్స్ బాగా వచ్చే టాపిక్స్ మీద అయితేనే డిబేట్ చేస్తారు. డిబేట్ పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని డిబేట్ పేర్లు చెప్తాను చూడండి, థంబ్నెయిల్స్ అయితే చూపినా మళ్ళీ స్ట్రైక్ వేస్తారేమో, ఒకసారి చెప్తాను చూడండి. ముందు టీవీ 3x3 డిబేట్స్ చూద్దాం చూడండి. బొమ్మ అదుర్స్, ఎత్తుకు పై ఎత్తు, జనన మరణ జగడం, అమ్మో రిసార్ట్లో రాజకీయం, నువ్వెంత నీ బ్రతుకెంత వర్సెస్ ఆఫ్టర్ అలగడివి. సో ఇప్పుడు దాకా మనం చూసిన ఈ టీవీ 3x3 డిబేట్లు, ఇప్పుడు ఓబిఎన్ డిబేట్స్ చూద్దాం. ముందు వాళ్ళు బొమ్మ అదుర్స్ అని పెడితే వీళ్ళేమో బొమ్మ బెదురుస్ అంట. ఆట మొదలైంది, ఇంకా సమరమే. ఓబిఎన్ వాళ్ళు ఏంటంటే టైటిల్స్ కంటే వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కువగా జగనన్న మీద పెడతారనమాట. ఆల్మోస్ట్ 90% డిబేట్స్ యాంటీ జగనే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి బక్షి టీవీ. జీతాలు పెరిగితే సమ్మె చేస్తారా, జీతాలు పెరిగితే ఎవరైనా సమ్మె చేస్తారా, వీళ్ళు జగనన్న దగ్గినా కానీ దాన్ని పొగిడేస్తారు. బక్షి టీవీ డిబేట్స్ అన్నీ సీఎం గారికి ఎలివేషన్ ఇచ్చేలా ఉంటాయి తప్ప ప్రజల సమస్యల మీద ఉండవు. ఇన్ కేస్ ప్రజల సమస్య ఉన్నా కూడా వాటిని కూడా పాజిటివ్గా చూపిస్తారు, వీళ్ళు చేసే కవరింగ్ మామూలుగా ఉండదు. నెక్స్ట్ టీవీ అంజు, హార్డ్ కోర్ యాంటీ జగన్, అసలు వీళ్ళకి జగన్ అంటేనే పడదు. సో వాళ్ళ టైటిల్స్ చూస్తే బాబాయ్ అబ్బాయి మధ్యలో గొడ్డలి, ఇదేం వి భజన, వీళ్ళ క్రియేటివిటీ చూడండి, విభజన అని వి భజన చేశారు. మెడలు వంచుతా తాటలు దించుతా, ఏంది ఇది, ఒక్కటైనా పనికొచ్చే డిబేట్ ఉందో చూడండి, మొత్తం ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. తెలుగులో అయినా పర్లేదు కానీ హిందీ టైటిల్స్ చూస్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోయింది. యాక్చువల్గా జర్నలిజం అనేది చాలా కష్టం, చాలా హార్డ్ వర్క్ ఉండాలి, బయటికి వెళ్ళాలి, గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వాలి, డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఇవ్వాలి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. కానీ ప్రజెంట్ న్యూస్ యాంకర్స్కి యాక్చువల్ ఇన్సిడెంట్ మీద నాలెడ్జ్ ఏమీ ఉండదు, ఏదో యాక్టింగ్ చేస్తారు. కొంతమంది యాంకర్స్ అయితే వాళ్ళ గురించి వాళ్ళే డప్పు కొట్టుకుంటారు, అవి మరీ కామెడీగా ఉంటాయి. డిబేట్కి ఒక నలుగురిని పిలుస్తారు, మీరు బాగా గమనిస్తే వచ్చిన వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడటం కంటే అరుచుకోవటం, తిట్టుకోవటం, కొన్నిసార్లు అయితే కొట్టుకోవటం కూడా చేస్తారు, ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయటం, మోస్ట్లీ ఇవే ఉంటాయి. ముందు చెప్పినట్లు మోస్ట్లీ న్యూస్ ఛానల్స్ అన్ని పొలిటికల్ పార్టీస్కి అమ్ముడుపోయాయి. ఇంకా వీళ్ళ పని ఏంటంటే ఆ పార్టీ ప్రాపగండా జనాల మీద రుద్దటం, వాళ్ళని డిఫెండ్ చేయటం. ఇన్ఫ్యాక్ట్ ఒక టీవీ ఛానల్ని రన్ చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. టీవీ ఛానల్స్కి ఎర్నింగ్స్ ఎలా ఉంటాయంటే టూ వేస్లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి సబ్స్క్రిప్షన్, సెకండ్ వచ్చేసరికి అడ్వర్టైజ్మెంట్స్. సబ్స్క్రిప్షన్ మీద పెద్ద ప్రాఫిట్ ఏం రాదు, వాళ్ళ మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏంటంటే యాడ్స్. సబ్స్క్రిప్షన్ అంటే గుర్తొచ్చింది, మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంట కూడా యాక్టివేట్ చేయండి. మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. న్యూస్ ఛానల్స్ ఉండాలంటే యాడ్ స్పాన్సర్స్ ఎక్కువ ఉండాలి, యాడ్స్ ఎక్కువ రావాలంటే టీఆర్పీ రేటింగ్ బాగా ఉండాలి. జనాలు ఎక్కువగా ఏ ఛానల్ చూస్తే ఆ ఛానల్ టీఆర్పీ పెరుగుతుంది. కానీ మన జనాలు ఊరికే చూడరు కదా, వాళ్ళకి ఏదో ఒక మసాలా ఉండాలి. అందుకే వాళ్ళు న్యూస్లో కూడా ఎంటర్టైన్మెంట్, మసాలా, పప్పు దినుసులు, చెక్క, లవంగ, ఆకులు మొత్తం వేసి షోలు చేస్తారు. దరిద్రం ఏంటంటే ఫేక్ న్యూస్లు కూడా చెప్తారు. మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ అయినా ఏదో కాన్స్పిరసీ థియరీస్ చెప్తే ఓకేలా అనుకోవచ్చు, కానీ అంత పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా ఫేక్ న్యూస్ చెప్తారు. టీవీ 3x3 ఛానల్లో మోస్ట్ వాచ్డ్ వీడియోస్లో టాప్ 6 వీడియో పాములు పగబడతాయా అని, దాంట్లో పాములు పగబడతాయి అన్నట్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ పాములు పగబట్టవు. మీరు ఈ వీడియో చూస్తే దాని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి, దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక హిందీ ఛానల్ అయితే హిమేష్ రేష్మి అని ఏలియన్స్ తీసుకెళ్లారని చెప్పింది. జనరల్గా వేరే కంట్రీస్లో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తుంటే మెయిన్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వాటిని క్లియర్ చేసి ఇదిరా నిజం ఇది అబద్ధం అని చెప్తారు. కానీ మన దేశంలో ఏంటంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తారు, సోషల్ మీడియాలో దాన్ని క్లియర్ చేస్తారు. ఇండియన్ మీడియాకి ఎలాంటి మానిటరింగ్ లేదు. కోబ్రా పోస్ట్ అనే వెబ్సైట్ 36 న్యూస్ ఛానల్స్ మీద ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది.
డబ్బులు ఇస్తాం జనాల్ని రెచ్చగొట్టే న్యూస్లు వేస్తారా అని ఛానల్స్ వాళ్ళని అడిగితే అందరూ వేస్తామని ఓకే చెప్పారు. అంతెందుకు స్టేట్ కానీ సెంట్రల్ కానీ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేటే తీసుకోండి, వైఎస్ఆర్సీపీ ఏదైనా పథకం ప్రవేశపెట్టిందంటే బక్షి టీవీ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆ పథకానికి ఉన్న పాజిటివ్సే చెప్తా కూర్చుంటారు. ఇంకో పక్క టీవీ ఎంజు ఓబిఎన్ ఛానల్స్ మాత్రం ఆ పథకానికి ఉన్న నెగిటివ్స్ ని పొద్దు నుంచి సాయంత్రం దాకా చూపిస్తారు. జనాలు కూడా వాళ్ళకి నచ్చిన న్యూస్ ఛానల్సే చూస్తారు, అప్పుడే వాళ్ళకి సమ్మగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందే ఆ ఛానల్లో చెప్తారు కదా, ఇన్కేస్ వేరే ఛానల్లో నిజం చెప్తున్నా కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి అది అబద్ధమే అని ఫిక్స్ అయిపోతారు. బేసిక్గా న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్పినా మనం గుడ్డిగా నమ్మకూడదు, దాని సోర్స్ ఏంటని వెరిఫై చేసి అప్పుడు నమ్మాలి. మరి న్యూస్ ఛానల్స్ వాళ్ళు మారతారా అంటే ఫ్యూచర్లో ఇంకా వరస్ట్ అవ్వచ్చు, కానీ బాగుపడే లక్షణాలు చాలా తక్కువ ఉన్నాయి. సుత్తి లేకుండా ఒరిజినల్ న్యూస్ కావాలంటే రేడియోలో న్యూస్ బెటర్, లేకపోతే ఈటీవీలో 9:00 to 9:30 సరిగ్గా టైం గుర్తులేదు, ఆ టైంలో ఈటీవీ న్యూస్ వస్తాయి, అవి చూసారంటే ఇంకా బెటర్. ఆ న్యూస్తో పాటు నాలెడ్జ్ కూడా పెంచుకోవాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చాలా బెటర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా నచ్చింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, బై బై.